మన టాలీవుడ్లో ఏ హీరోస్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ముగ్గురు హీరోలు అంటే బాగా ఇష్టం అక్క. పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ గారు అంటే చాలా ఇష్టం అక్క. ఓ, కానీ బాగా ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు అక్క. ఎందుకు? ఎందుకంటే అది అంతే అక్క, ఇంకది అసలు క్వశ్చనే తప్పు క్వశ్చన్. అంతే, నా ఎందుకు అని అడగకూడదు. అవును కదా, అది అంతే అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే అంతే, అదో క్రేజ్ అంతే. అవును. ఓకే సార్, ఏ మూవీ బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిది? అయ్యో, చాలా మూవీస్ ఇష్టం అక్క. నాకైతే బాగా ఇష్టమైందంటే పంజా మూవీ బాగా ఇష్టం అక్క. పంజా, అలాగే అజ్ఞాతవాసి బాగా ఇష్టం అక్క. ఇంకా వకీల్ సాబు ఇప్పుడు మనం రిలీజ్ అయింది, అది అన్ని సినిమాలు ఇష్టం అక్క. ఎప్పుడైనా థియేటర్లో సినిమా చూసేసి ఇంటికి వెళ్ళి అద్దం ముందు అలా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావు? అయ్యో, గబ్బర్ సింగ్ కదా, కత్తరిండికి దారేదిలో అయితే చేసేవాను అక్క. అవునా? అంటే సినిమా యూస్ కాదు, మామూలు జస్ట్ ఫోన్లో టీవీలో వచ్చినప్పుడు చూసా సినిమా, థియేటర్కి వెళ్ళే అదైతే చూసానక్క. చూడప్ప సిద్ధప్ప నేను సమూహంలో అంటుంది. ఒక్కసారి చెప్పు రాకీ, నీ స్టైల్లో ఆనందపడతారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తో సహా మేము అందరం ఆనందపడతాం. చెప్తానక్క, చూడప్ప సిద్ధప్ప నేను సింహంలో అంటుంది, అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్, భలే చెప్పావు నిజంగా. అమేజింగ్, నైస్ నైస్, సూపర్. సో ఇంకా ఆబ్వియస్లీ వెంకటేష్ గారితో వర్క్ చేసావు కాబట్టి మూవీ అయిపోయిన తర్వాత ఇంకెలాగో ఆయన కూడా ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఇంకా స్పెషల్గా అడగాల్సిన అవసరం లేదు. నైస్.